ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. పెన్నో హోబిలం క్షేత్రంలో కిలకిలమనే పక్షులు, గలగలమనే పారే తుంగభద్ర జలాలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కల్పతరువుగా బాసిల్లుతున్నాడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాడు. ఎత్తైన కొండపై ఉన్న ఈ దివ్య క్షేత్రం పెన్నా నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉరవకొండ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి అనంతపురం జాతీయ రహదారి పక్కన పెన్నా నదికి 3 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండ మీద ఉంది. శ్రీమన్నారాయణుడు జగన్నాటక సూత్రధారి తన ద్వారపాలకులను శాప విమోచనం చేయడానికి 4 అవతారాలు ఎత్తాడు. అందులో ఒకటి నరసింహ అవతారం. ఇది దశావతారంలో 4వది. హిరణ్యకశిపుని సంహరించి ఉగ్రరూపంతో సంచరిస్తూ చెంచులక్ష్మిని మోహించిన గుట్టే గరుడాద్రి. ఆమెను వివాహమాడి కొలువైన క్షేత్రమే పెన్నహోబిలం. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేసిన జలాన్ని బెల్లంతో కలిపి పెన్నా నదిలో కలపడం విశేషం. కొండమీద స్వామివారి పాదముద్ర కింద భాగంలో బెల్లం ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని పెన్నహోబిలం క్షేత్రమని అంటారు. 32 దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి. అహోబిలము, పెన్నహోబిలము రెండు క్షేత్రాలు చాలా ప్రశస్తమైంది. స్వామి ఆవిర్భావమే అహోబిలం క్షేత్రంలో జరిగింది. తర్వాత రెండో క్షేత్రంగా శ్రీ పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం విరాజిల్లింది. గుట్ట మీద ఇటీవల నిర్మించిన అందమైన నరసింహ విగ్రహం ఉంది. ఇది స్తంభాన్ని చీల్చుకుని నరసింహుడు ఉగ్రరూపంతో హిరణ్యాక్షుని సమీపిస్తున్నట్లు, ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నట్లు ఉంటుంది. మెట్ల ద్వారా గుట్ట ఎక్కితే ఆలయ ప్రధాన గోపురానికి చేరుకుంటాం. కస్పుడిని సంహరించడానికి ఉగ్రరూపం అవతరించిన నరసింహుడు చెంచులక్ష్మి అవతారంలో ఉన్న లక్ష్మిని చూసి శాంతిరూపుడయ్యాడు. ఆ దేవుని మోహించి వివాహమాడి శ్రీలక్ష్మీ సమేతంగా గరుడ పర్వతంగా కొలువయ్యాడు. స్వామిని దర్శించుకునే భక్తుల కోరికలను నెరవేర్చే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. స్థల పురాణం ప్రకారం పూర్వం గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్య ప్రదేశంలో పవన నది ఒడ్డున చెంచుల కులంలో పుట్టింది లక్ష్మీదేవి. ఆమె దివ్యమైన రూపం చూసి చెంచులు లక్ష్మీదేవి అని పేరు పెట్టారు. చెంచుల ఇంటిలో పుట్టినందున చెంచులక్ష్మి అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో నరసింహుడు సింహంలా గర్జిస్తూ సంచరించేవాడు. ఆ సమయంలో చెంచులక్ష్మి ఆ చోటకి వచ్చింది. ఆమెను చూసిన నరసింహస్వామి మైమరిచిపోయాడు. క్రోధ ఆవేశాలు మాయమైపోయాయి. మోహంతో ఆమెను అనుసరించాడు. అలా ఆయన కథ చెబుతారు. పదిహేనవ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యంలో సదాశివరాయులు విజయనగరం నుంచి పెనుగొండకు వెళుతూ ఈ ఆలయం వద్ద మజిలీ చేశారట. అతనికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయంగా అవుతుందని ఆశీర్వదించాడు. సదాశివరాయులు జైత్రయాత్ర దిగ్విజయం అయిన తరువాత తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించి లక్ష్మీ నరసింహస్వామికి, లక్ష్మీదేవికి ఆలయాలు నిర్మించారు. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు 100,000 మందికి పైగా భక్తులు హాజరవుతారు. స్వామివారు ఈ గుహలోని వివాహం చేసుకుని ఉండటం వలన వివాహం కాని వారు స్వామివారిని మొక్కుకుంటే తొందరగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. వివాహం జరగాలని స్వామివారిని ప్రార్థిస్తే 45 రోజుల్లో తప్పకుండా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారు తన కుడికాలు మోపిన దివ్య క్షేత్రంగా పెన్నహోబిలం క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే స్వామివారు ఎడమ పాదాన్ని అహోబిలంలో మోపారని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే పెన్నహోబిలం క్షేత్రానికి అంత ప్రాధాన్యత వచ్చింది అంటున్నారు. ఆలయ దిగువ భాగంలో తుంగభద్ర జలాలు పరవళ్లు తొక్కుతూ పెన్నా నదిలోకి కలుస్తుంటాయి. ఇక్కడ భారీగా జలపాతం అందరినీ అలరిస్తుంది. ఇది మహోన్నత పుణ్యక్షేత్రం.